అపనమ్మకంతో ఏ పని మొదలు పెట్టవద్దు, ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలమెట్టు. నీ ఆనందం వేరే వారి గెలుపులో కాదు, నీ విజయంలోనే వెతుక్కో. ఎవరి ఆనందం కోసమో నిన్ను నమ్ముకున్న వారిని బాధ పెట్టకు. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపు సాధించలేదు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు, ఒకటి పొలంలో కలుపు మొక్కలు, రెండవది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనం అవుతుంది, అయితే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. నిద్రలో కనే కలలు ఎప్పుడూ నిజం కావు. ఏ కల కోసం అయితే నిద్రను వదులుకుంటారో అవే నిజమవుతాయి. ఉన్న సంతోషాలను ఉన్న ఆనందాలను వదిలి లేని సంతోషాలను లేని ఆనందాల కోసం వెతుక్కుంటూ వెళ్ళకు. అలా ఉన్న వాటిని వదిలేసి వెళితే చివరకు మిగిలేది శూన్యమే. నీ ముందు ఎవరున్నారు, నీ వెనుక ఎవరున్నారు అనవసరం. నీకు కష్టం వస్తే ఎంతమంది నీ పక్కన నిలిచారు అనేదే ముఖ్యం. బ్రతికినా చచ్చినా మీ సొంత శక్తి మీద ఆధారపడండి. ఈ ప్రపంచంలో పాపం అనేది ఏదైనా ఉందంటే అది బలహీనత. బలహీనతను అన్ని విధాలా విడిచిపెట్టండి, ఎందుకంటే బలహీనతే పాపం, బలహీనతే మరణం. ఎవరో నిన్ను బాధ పెట్టారని, వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే వారిని క్షమించు, తెలిసి బాధ పెడితే ఆ తీర్పు కాలానికి అప్పగించు. బాగుండాలి అనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు, మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకే శత్రువులు ఎక్కువ ఉంటారు, మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ ఉంటారు.